నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నారా హమారా టీడీపీ హమారా సదస్సులో అలజడిపై కొనసాగుతున్న నిరసనలు. వైసీపీ తీరుని వ్యతిరేకిస్తూ నగరంలో నిరసన ర్యాలీని చేపట్టిన టీడీపీ శ్రేణులు. ముస్లింలపై చంద్రబాబుది కపట ప్రేమ అన్న ముస్తఫా. శ్రీశైలం నుండి కొనసాగుతున్న వరద ప్రవాహం. నిండు కొండల నాగార్జున సాగర్. నేడు రేపు గేట్లు ఎత్తే అవకాశం. ముంపు ప్రాంతాల్లో అప్రమత్తం చేసినట్లు జేసీ ఇంతియాజ్ వెల్లడి. సిపిఎస్ రద్దు కోరుతూ కదం తొక్కిన ఉద్యోగులు. ప్రభుత్వ తీరుకి నిరసనగా కలెక్టరేట్ ముట్టడి, నేతల అరెస్ట్. జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని ఏపీయూడబ్ల్యూజే డిమాండ్. నగరంలో ప్రదర్శన, అధికారులకు వినతి. ముస్లింలంతా టీడీపీ వైపు మళ్లడం చూసి వైసీపీ అక్కసు పెంచుకుంటోందని, అల్లర్లు సృష్టించి అశాంతి రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇటీవల గుంటూరులో నిర్వహించిన నారా హమారా టీడీపీ హమారా సభలోనూ అల్లర్లు సృష్టించి అమాయకులైన ముస్లింలను కేసుల్లో ఇరికించడం వైసీపీ నేర ప్రవృత్తికి నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబు శనివారం పార్టీ నాయకులు కొందరితో సమావేశమయ్యారు. నాయకులను, శ్రేణులను ఇప్పటినుంచే ఎన్నికలకు సంసిద్దం చేసే దిశగా పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ ప్రభుత్వ పనితీరును సమీక్షించుకుని కార్యాచరణను రూపొందించుకునేందుకు ఈ నెల 5న పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఉండవల్లిలోనే ప్రజావేదికలో సమావేశం జరుగుతుంది. ఇంకా నిర్వహించాల్సిన ధర్మపోరాట సభలు, క్రైస్తవ, మైనారిటీ, గిరిజన, బీసీ సభల నిర్వహణ తదితర అంశాలపై కార్యాచరణ సిద్దం చేస్తారు. ధర్మపోరాట సభను ఈ నెలలో పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహిస్తారు. అక్టోబర్లో రాజమహేంద్రవరంలో బీసీ తేజం సభ నిర్వహిస్తారు. గిరిజన గర్జన సభను విజయనగరం జిల్లాలో నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ నెల 6 నుంచి శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో జిల్లాల వారీగా పార్టీ నాయకులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 6 నుంచి జరిగే శాసనసభ సమావేశాలని టీడీపీ సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల పట్ల ఉన్న బాధ్యత నిర్వర్తించడంలో వైకాపా విఫలమైంది, వైకాపా సభ్యులు పార్లమెంటుకు వెళ్లరు, అసెంబ్లీకి రారు అని వ్యాఖ్యానించారు. నారా హమారా టీడీపీ హమారా సభలో వైఎస్ఆర్సీపీ చేసిన కుట్ర రాజకీయాలు నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు. జిన్నా టవర్ సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం నుండి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వరకు కొనసాగింది. ముస్లింలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారనే అక్కసుతోనే నారా హమారా సభలో కుట్రలు పన్నేందుకు ప్రయత్నించారని టీడీపీ తూర్పు ఇన్ఛార్జ్ మద్దాలిగిరి ఆరోపించారు. నారా హమారా టీడీపీ హమారా సభలో అలజడులు సృష్టించాలని చూసిన వైసీపీ కుట్రలకు నిరసనగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. జిన్నా టవర్ సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం నుండి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వరకు కొనసాగింది. మైనార్టీలో చీలికలు తెచ్చి వారిలో గొడవలు పెట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. మరి భారీ ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొంటాం, వాళ్ళ వైఎస్ఆర్ పార్టీకి జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరి అందుకే ఆ రోజు నంద్యాల నుండి మరి కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని మరి గుంటూరు సభకు పంపించి ఇక్కడ గొడవ చేసే విధంగా ప్రేరేపించి వాళ్ళని పంపించడం నిజంగా చాలా బాధాకరం. ఈరోజు తెలుగుదేశం పార్టీ మైనార్టీ కట్టుబడి ఉంది కాబట్టి ఇవాళ లక్షలాదిగా మరి మైనార్టీ సోదరులు మరి పాల్గొనడం జరిగింది. ఇలాంటి సభలను భగ్నం చేసే విధంగా కుట్రలు పూరితర రాజకీయాలకి నాంది మరి వైఎస్ఆర్ పార్టీ. ఆ రోజు తండ్రి రాజశేఖర రెడ్డి కానివ్వండి, అలాగే కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, అల్లర్లు సృష్టించడం అనేది వాళ్ళకి పరిపాటి. వైఎస్ఆర్సీపీకి నారా హమారా సభను భగ్నం చేయాలనే ఆలోచన రావడం దుర్మార్గమని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ అన్నారు. కుట్రకు పాత్రదారులైన హబీబుల్లా పైన గతంలో అనేక కేసులు ఉన్నాయన్నారు. సభలో ఆ 8 మంది చేసిన అల్లర్ల వల్ల శాంతి భద్రతలకు భంగం కలిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అందుకే ముస్లిం సమాజం మొట్టమొదటిసారిగా జరిపిన సభలో భగ్నం చేయడానికి ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డి, మొత్తం ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ముస్లిం సమాజానికి రక్షణగా నిలబడినటువంటి చంద్రబాబుకు మద్దతు ఇవ్వటం మా సామాజిక బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రాజీ లేని పోరాటం ఇవాళ మా ముస్లింలందరికీ ఆదర్శం. అందుకే ఇవాళ ముస్లిం సమాజం మొత్తం నారా హమారా టీడీపీ హమారా అనే నినాదం ద్వారా చంద్రబాబుకు మద్దతు తెలపాలని నిర్ణయం తీసుకున్నాం.
సాగర్ మరోసారి జలకలతో తొణికిసలాడుతోంది. కొన్ని ఏళ్ల అనంతరం నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఈ మేరకు నేడు రేపు గేట్లను ఎత్తనున్నారు. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎట్టకేలకు నాగార్జున సాగర్ జలకల్నే సంతరించుకుంది. ఎగువ నుండి వరద ప్రవాహం పోటెత్తడంతో శ్రీశైలం నుండి లక్షల క్యూసెక్ల నీటిని సాగర్కి విడుదల చేస్తున్నారు. దీంతో గత కొన్ని ఏళ్ల నుండి డెడ్ స్టోరేజ్ లో ఉన్న నాగార్జున సాగర్ నిండుకుండలా తయారైంది. ఎగువ నుండి ఇంకా వరద ప్రవాహం కొనసాగుతూ ఉండటంతో సాగర్ గేట్లను సైతం నేడో రేపో ఎత్తివేయనున్నారు. ఈ మేరకు సాగర్ గేట్లను ఎత్తివేసే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. ప్రత్యేకించి బెల్లంకొండ, మాచవరం ప్రాంతాలలో ముంపు ప్రభావం ఉంటుందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ముంపు ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. రెవెన్యూ, పోలీసు అధికారులను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా సాగర్ నుండి వరద ప్రవాహం కొనసాగితే పులిచింతల ప్రాజెక్టులో 48 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసే అవకాశం ఉందని ఇంతియాజ్ ప్రకటించారు. పులిచింతల ప్రాజెక్టులో మనకు 45.77 టీఎంసీల మనకు సామర్థ్యం, పూర్తి సామర్థ్యం ఉంది. ఈ రోజు 10.4 టీఎంసీ వరకు మనకు వాటర్ వచ్చి చేరుతుందని అక్కడే పులిచింతల ప్రాజెక్టు ఇరిగేషన్ అధికారులు తెలియజేయడం జరిగింది. ఈరోజు అందరు సంబంధిత శాఖల యొక్క అధికారులతో మార్నింగ్ ఒక సమీక్ష చేయడం జరిగింది. రెవెన్యూ, పోలీసు, ఈ ప్రాజెక్టు పులిచింతల ప్రాజెక్టు, నగర సాగర్ ప్రాజెక్టు, ఇరిగేషన్ అధికారులు, అలాగే ఆల్ తహసీల్దార్స్ వీళ్ళందరితో మార్నింగ్ సమీక్ష చేసి వాళ్ళందరికీ నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జేసీబీలు పెట్టి మరి అన్ని చర్యలు తీసుకొని ఈ గ్రామస్తుల్ని సురక్షిత ప్రాంతాల్లో తరలించేసి ఎక్కువగా ఈ బెల్లంకొండ మరి మాచవరం మండలంలో ఉన్న ఈ గ్రామాలు ఏవైతే పేర్కొన్నామో ఇంతకుముందు వెల్లంపల్లి, చిట్యాల తండ, కేతవరం తండ, గోపాలపురం, వీరందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు మరి రెవెన్యూ పోలీస్ అధికారులు చేపట్టడం జరుగుతూ ఉంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కలెక్టరేట్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు, ఉపాధ్యాయులను అడ్డుకోవడంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాప్టో నాయకులను, ఉపాధ్యాయులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ముస్లింలపై సీఎం చంద్రబాబుది కపట ప్రేమ అని వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. ముస్లింలకు అండగా నిలుస్తామంటూనే అదే వర్గానికి చెందిన వారిని జైలుకు పంపడం దురదృష్టకరమని వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా చెప్పారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో అప్పిరెడ్డి ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ ఆసియా సాధన కోసం కష్టపడుతున్న జగన్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ముస్తఫా కోరారు. చంద్రబాబు నాయుడు గారు కపట ప్రేమే గానీ ఏమాత్రం ముస్లింల ప్రేమ లేదన్నది వాస్తవం కనబడతా ఉంది. నిజంగా చెప్పాలంటే మరి నిన్న గుంటూరులో కూడా చాలా మంది ముస్లింలు చాలా చాలా బాధపడుతున్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీయూడబ్ల్యూజే ఆందోళన చేపట్టింది. ఈ మేరకు జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నగరంలో ప్రదర్శన జరిపి నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏపీయూడబ్ల్యూజే ఆరోపించింది. ఈ మేరకు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం నగరంలో జర్నలిస్టులు ప్రదర్శన జరిపి నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఇంతియాజ్ కి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే రాష్ట కార్యదర్శి కేవీ భాస్కర్ రెడ్డి, జిల్లా అధ్యకులు నాగుల్ మీరా మీడియాతో మాట్లాడారు. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే జర్నలిస్టులపై పదే పదే దాడులు జరగడం హేయమైన చర్య అని చెప్పారు. జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా ఉండేందుకు చట్టాలను కఠినంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా జర్నలిస్టులకు పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాలు, మూడు పడకల ఇళ్ల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని వారు సూచించారు. ఈ ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులపై దాడులు చేయడం దారుణమైన విషయము. ఈ దాడులను ప్రభుత్వం అరికట్టేందుకు ఒక సమగ్రమైన చట్టాన్ని రూపొందించి చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తుంది. జర్నలిస్టులు ప్రతిరోజు నిత్యం ఏదో వార్త కోసం వెళ్తే దాడులకే గురవుతున్నారే తప్ప క్షేమంగా ఇంటికి వచ్చే పరిస్థితులు కల్పించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవు. జర్నలిస్టుల కొరకు ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి
వారి రక్షణ సంక్షేమాన్ని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది కనుక దీన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే చట్టాన్ని తయారు చేయవలసిందిగా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నుండి డిమాండ్ చేస్తున్నాం. గాంధీ పదంలో కర్షక ప్రధాని పుస్తకాన్ని ఈ నెల 6న జీటీ రోడ్లోని టొబాకో అసోసియేషన్ కార్యాలయంలో ఆవిష్కరిస్తున్నట్లు మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ తెలిపారు. నాటి కర్షక ప్రధాని చరణ్ సింగ్ కుమారుడు కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి అజిత్ సింగ్ చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరుగుతుందన్నారు. కేంద్ర మాజీ మంత్రి వడ్డే శోభనాదేశ్వరరావుతో పాటు ఎంపీలు వ్యవసాయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు శివాజీ వివరించారు. సోదరి చరణ్ సింగ్ గారి కుమారుడు అజిత్ సింగ్ గతంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రిగాను పౌర విమానాల శాఖ మంత్రిగాను పనిచేశారు. ఆయన రాష్ట్రీయంలో ఉంటారు అధ్యక్షులు. వారు వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. మన వడ్డే శోభనాదేశ్వర గారు ఆ సభకు అధ్యక్షుడు వహిస్తారు. ఈ పుస్తకాన్ని రైతు నేస్త సంస్థ వారు పబ్లికేషన్ కూడా దీన్ని ప్రచురించారు. ఈ ప్రచురించిన పుస్తకాన్ని విడుదల చేసే సందర్భంలో ఆ రోజు శరణ్ సింగ్తో లోకతుల్లో పనిచేసిన కొంతమందిని ఆత్మీయతులుగా పెట్టి వారిని సత్కరించి గౌరవించాలని నిర్ణయం. అప్పట్లో పనిచేసిన మన ఎర్రన్నాయుడు ఉన్నాడు, అప్పుడు ఎర్రన్నాయుడు కొడుకు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, అలాగే బందర్లో కొనగల గణపతి గారు ఉంటే వాళ్ళ అబ్బాయి కొనగల నారాయణ ఎంపీ, అలాగే కేసినేని వెంకయ్య గారు బెదవాళ్ళు, వారి మనవ కేసినేని నాని శ్రీనివాసరావు బెదవాడు ఎంపీ, అలాగే ముగ్గురు ఎంపీలు రోజు లక్ష్మి గారు అబ్బాయి కోరు శివాజీ ఎమ్మెల్యే. ఎల్ఐసి 62వ భీమా వారోత్సవాలు రండలపేట బ్రాంచ్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ నెల 7 వరకు ఈ ఉత్సవాలు సాగనున్నాయి. బ్రాంచ్ మేనేజర్ సుధాకర్ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమానికి టీజేపీఎస్ ప్రిన్సిపల్ ప్రసాదరావు హాజరయ్యారు. దేశంలోని ప్రతి వ్యక్తికి ఎల్ఐసి బాస్టగా నిలుస్తుందన్నారు. యావత్ ప్రజలు ఎల్ఐసి అందిస్తున్న పాలసీలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్ భద్రతను పొందాలని ప్రసాదరావు సూచించారు. ఈ ఇన్సూరెన్స్ పాలసీ అనేది కనీసం 30-30 సంవత్సరాలు కొనసాగుతుంది. అసలు ఈ 30-30 సంవత్సరాలు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయా? ఉండకపోతే పాలసీదారుల భవిష్యత్ ఏంటి? దాంట్లో కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మహాభారతంలో భీముడు ఎంత ముఖ్యం, సామాన్య మానవుడికి ఎల్ఐసి భీముడు అంత ముఖ్యం. ఎందుకంటే సామాన్య మానవుడికి ఆ ఎల్ఐసి వారి రక్షణ, ఆ లైఫ్ టైం కవరేజ్, అంతేకాకుండా అత్యవసర సమయాల్లో కానీ అవసర సమయాల్లో కానీ ఎల్ఐసి వారు ఇచ్చే లోన్స్ కానీ ఎల్ఐసి వారు ఇచ్చే రిడెంప్షన్ కానీ చాలా ఉపయోగపడతాయి. నా వరకు నాకు 10 పాలసీస్ ఉండేవి. 10 పాలసీస్లో 9 మెచ్యూర్ అయిపోయినాయి. ఆ 9 కూడా నాకు అవసర సమయాల్లో కానీ నాకు కావాల్సినప్పుడు కానీ ఎల్ఐసి వాళ్ళు సహాయం చేశారు. ఈ రకంగా ఎల్ఐసి వారి సేవలు ప్రైవేట్ సెక్టర్తో కంపేర్ చేస్తే అత్యున్నతంగా ఉంటాయనేది మనం భావించవచ్చు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను మోడీ సర్కార్ అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రత్యేక హోదా కోసం బలిదానం చేసుకున్న త్రినాథ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలు వణుకూరి సవరం రోహిత్ కోరారు. త్రినాథ్ మృతికి సంతాపం తెలుపుతూ లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద క్యాండిల్ ప్రదర్శన చేపట్టారు. ప్రత్యేక హోదా కోసం బలిదానాలు చేయాల్సిన అవసరం లేదని, పోరాడి సాధించుకుందామని యువతకు పిలుపునిచ్చారు. దయచేసి మనస్తాపానికి లోనే కానీ మనోధైర్యాన్ని కోల్పోయి కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దు. పోరాటం ద్వారా ప్రత్యేక హోదా ఖచ్చితంగా మనం సాధించగలము. అదేవిధంగా ఓటు అనేటువంటి ఒక ఆయుధం, ఒక పవిత్రమైనటువంటి హక్కు మనకి రాజ్యాంగం కల్పించింది. దాని ద్వారా ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ని కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల్ని, విద్యార్థుల్ని మోసం చేశారో వారికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని. నగర ప్రజా సమస్యల పరిష్కారంలో వైఫల్యాన్ని నిరసిస్తూ ఈ నెల 4న కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తున్నట్లు సిపిఎం నగర కార్యదర్శి నల్లికాంత్ తెలిపారు. ఇటీవల తమ పార్టీ జరిపిన పాదయాత్రలో పలు ప్రజా సమస్యలు వెల్లువెత్తాయన్నారు. ముఖ్యంగా రోడ్లు, డ్రైన్లు సమస్యతో పాటు ఇళ్లు, ఇళ్ల పట్టాల సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారన్నారు. ఆయా సమస్యల పరిష్కారం కోరుతూ 4న కలెక్టరేట్ వద్ద తలపెట్టిన ధర్నాను నగర ప్రజలంతా జయప్రదం చేయాలని నల్లికాంత్ కోరారు. సుమారు 30,000 మంది పేదలు ఇంటి స్థలాల కోసం నగరపాలక సంస్థకు అర్జీలు పెట్టుకుని ఉన్నారు. కానీ గుంటూరు నగరంలో కేవలం 2,000 ఇళ్లు మాత్రమే ఎన్టీఆర్ గృహ కప్ కింద నిర్మాణం అవుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గుంటూరు చుట్టుపక్కల 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి ఆ ప్రభుత్వ భూమిని పేదలకి ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 4వ తారీఖున కలెక్టర్ కార్యాలయం అంతా ప్రజలు తమ అర్జీలతో కలెక్టర్ గారికి కలవడం కోసం వస్తూ ఉన్నారు. ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ నగరంలో ర్యాలీ, కార్పొరేషన్ వద్ద భారీ ఆందోళన జరిగింది.
ఏఐటీయూసీ నేత మాల్యాద్రి ఆధ్వర్యాన జరిగిన ఆందోళన కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తపేట మల్లలింగం భవన్ నుండి కార్పొరేషన్ వరకు ర్యాలీ సాగించారు. అనంతరం నిరసన ప్రదర్శన జరిపారు. ఈ సందర్బంగా మాల్యాద్రి మాట్లాడుతూ జీవో నంబర్ 279 సవరించి 151 జీవోను పటిష్టంగా అమలు చేయాలన్నారు. తద్వారా కనీస వేతనం, ఉద్యోగ భద్రత సమకూరుతాయన్నారు. ఉపేక్షిస్తే ఈ నెల 4 నుండి డీఎంఏ కార్యాలయం వద్ద రిలే దీక్షలు, 9 అసెంబ్లీ ముట్టడి నిర్వహిస్తామని మాల్యాద్రి హెచ్చరించారు. ఇప్పటికీ స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ గా అట్లాగే కనీస వేతనం 12,000 పారిశుద్ధ కార్మికులకి అందట్లేదు. ఈ పరిస్థితుల్లో మరి ప్రభుత్వం నిలదీసి దాంట్లో భాగంగా మంగళవారం నుంచి అంటే 14వ తారీఖు నుంచి సిడిఎంఏ కార్యాలయం దగ్గర రిలే దీక్షల్ని మరి జీవో ఇచ్చే వరకు కూడా కొనసాగించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ గా యూనియన్ గా నిర్ణయం తీసుకున్నాం. మాస్టర్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ నెల 23 ఎన్టీఆర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ నేతలు గోవర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. శనివారం స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 23వ తేదీన 25 నుండి 75 ఏళ్ల వయసు ఉన్న మాస్టర్స్ కు కేటగిరీల వారీగా ఈత పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గలవారు ఈ పోటీల్లో పాల్గొని బహుమతులు కైవసం చేసుకోవచ్చని గోవర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి వివరించారు. మాస్టర్స్ రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలు గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం క్రీడా ప్రాంగణంలో నిర్వహించడానికి సెప్టెంబర్ 23వ తేదీని నిర్ణయించడమైంది. అన్ని జిల్లాల మాస్టర్స్ క్రీడాకారులు ఈ పోటీల్లోకి రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. దీనికి వచ్చే ప్రతి క్రీడాకారుడికి ఉచితమైన వసతి, ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయబడుతుంది. మాస్టర్స్ అంటే 25 సంవత్సరాల నుంచి ప్రతి 5 సంవత్సరాలకి 25, 29, 30, 34, 30, 39 అన్ని విభాగాలలో 50 మీటర్స్, 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, బటర్ఫ్లై, బెస్ట్ స్ట్రోకు, బ్యాక్ స్ట్రోకు అన్ని విభాగాల్లో ఇక్కడ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం దాకా క్రీడలు నిర్వహించబడతాయి. ఈ పోటీల్లో 3 విభాగాలు, మొదటి విభాగము, 2వ విభాగము, 3వ విభాగంలో అన్ని ఈవెంట్లో వచ్చిన వాళ్ళందరికీ మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. వారికి వసతి మరియు భోజన సౌకర్యాలు, అన్ని సౌకర్యాలు అన్ని జిల్లాల మాస్టర్స్ సంఘం వాళ్ళు మరియు ఎవరైనా సరే ఆసక్తి ఉన్న వాళ్ళందరూ పాల్గొని ఈ క్రీడలను విజయవంతం చేయవలసిందిగా. ఎల్ఐసీ ఏజెంట్లు ఆందోళన బాట చేపట్టారు. పాలసీలపై జీఎస్టీ తొలగించాలని, బోనస్ పెంచాలని కోరుతున్నారు. అలాగే ఏజెంట్ల కమిషన్ పెంచాలని ఎల్ఐసీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జోనల్ కమిటీ డిమాండ్ చేసింది. ఎల్ఐసి పెట్టుబడులు ఏదైతే ఉన్నదో ఎల్ఐసి పెట్టుబడిని రూపాయి కూడబెట్టుకొని దేశ యొక్క అభివృద్ధి కోసం మన ఈ రోజున సేకరించినటువంటి సొమ్మును మన యొక్క ఆ సొమ్మును భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం పైన ఉన్నది, అదేవిధంగా ఎల్ఐసి పైన కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏవైతే ప్రైవేట్ నష్టాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలు ఉన్నాయో వాటిల్లో ముఖ్యంగా ఐడిబిఐ బ్యాంక్, ఈ మధ్యన ఐడిబిఐ బ్యాంక్ని టేక్ ఓవర్ చేయడం అనేది చాలా అది మేము అందరం కూడా దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే పెట్టుబడులని తీసుకెళ్లి ఒక నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది పూర్తిగా అందరం కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. 39వ డివిజన్లోని బ్రౌడిపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన పేదలకు ఉచితంగా చీరల పంపిణీ జరిగింది. డివిజన్ నేత హనుమత్ నాయక్ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమానికి వైసీపీ నేత ఆతుకూరి ఆంజనేయులు హాజరయ్యారు. సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఆతుకూరి పేర్కొన్నారు. ఈ రోజు నుంచే వర్ధంతి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఏదైనా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి గారు ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి, కులాలకి మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు మేలు చేసినటువంటి రాజశేఖరరెడ్డి గారి పరిపాలన మళ్ళా రావాలి అంటే తప్పనిసరిగా మన యువనాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేటువంటి పరిస్థితి చేసినప్పుడే రాజన్న రాజ్యం మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. నేటి నుండి 4 రోజుల పాటు అర్బన్ జిల్లా పరిధిలో పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తున్నట్లు అర్బన్ ఎస్పీ విజయరావు తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదని ఆయన చెప్పారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. రోజువారీ పర్యటనలో భాగంగా కమిషనర్ శ్రీకేశ్ చుట్టుకుంట, కేవీపీ కాలనీ, ఏటీ అగ్రహారం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా 35 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న అవుట్ఫాల్ రెయిన్, బీటీ రోడ్లను పరిశీలించారు. అభివృద్ది పనుల్లో ఎక్కడ నాణ్యత లోపం లేకుండా చూడాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. మిచియార్డ్లో కాంట్రాక్ట్ పద్దతిని పనిచేసిన కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని యాడ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు సమస్యల పరిష్కారం కోరుతూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆయనకు వినతి పత్రం సమర్పించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పనిభారం తగ్గించి కనీస వేతనం అమలయ్యేలా చేస్తామని ఆయన తెలిపారు.
నగరంలోని ఇజ్రాయల్పేటలో దోమలపై దండయాత్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దోమల నియంత్రణ కోరుతూ అవగాహన ర్యాలీ చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమల నియంత్రణకు ప్రజలు సహకరించాలని కార్పొరేషన్ అధికారులు సూచించారు. కమ్యూనికేషన్ డీఎస్పీగా ఉన్న జే రాజేశ్వరి కమ్యూనికేషన్ ఎస్పీగా పదోన్నతి పొందారు. అర్బన్ ఎస్పీ విజయరావు పదోన్నతి పొందిన రాజేశ్వరిని అభినందించారు. విధులను సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు. సంక్షేమ పథకాల అమలుపై కార్పొరేషన్లో సమీక్ష సమావేశం జరిగింది. ట్రైనింగ్ కోసం గుంటూరుకు వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ టీంతో కమిషనర్ శ్రీకేశ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ తదితర అంశాలపై చర్చించి కమిషనర్ పలు సూచనలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నారాహమారా టీడీపీ హమారా సదస్సులో అలజడిపై కొనసాగుతున్న నిరసనలు. వైసీపీ తీరుని వ్యతిరేకిస్తూ నగరంలో నిరసన ర్యాలీని చేపట్టిన టీడీపీ శ్రేణులు. ముస్లింలపై చంద్రబాబుది కపట ప్రేమ అన్న ముస్తఫా. శ్రీశైలం నుండి కొనసాగుతున్న వరద ప్రవాహం, నిండు కుండల నాగార్జున సాగర్. నేడు రేపు గేట్లు ఎత్తే అవకాశం. ముంపు ప్రాంతాల్లో అప్రమత్తం చేసినట్లు జేసీ ఇంతియాజ్ వెల్లడి. సిపిఎస్ రద్దు కోరుతూ కదం తొక్కిన ఉద్యోగులు. ప్రభుత్వ తీరుకి నిరసనగా కలెక్టరేట్ ముట్టడి, నేతల అరెస్ట్. జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని ఏపీయూడబ్ల్యూజే డిమాండ్. నగరంలో ప్రదర్శన, అధికారులకు వినతి. ఈ వార్తలను తర్వాత సమాప్తం. నమస్కారం.